గతంలో మూవీ చూడాలంటే థియేటర్కి వెళ్లి టికెట్లు కొనుక్కునేవారు స్టార్ హీరో మూవీ వచ్చిందంటే చాలు సినిమా మొదలు కావడానికి రెండు మూడు గంటల ముందు నుంచి టికెట్ కోసం థియేటర్ లో వరకు ఆన్లైన్ లో నించునేవారు లైన్ లో తోపులాటలు కూడా జరిగేవి ఇక ఇంత కష్టపడి టికెట్ సంపాదిస్తే ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఫీల్ అయ్యేవారు తర్వాత రోజుల్లో స్మార్ట్ ఫోన్లు చేతికి రాగానే ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం అలవాటైపోయింది దీంతో సినిమా టికెట్ల కోసం లైన్ లో నిలబడ్డం తోపులాటలు మాయమయ్యాయి తమకు అనుకూలమైన సమయంలో ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని సినిమాకి వెళ్లడం కామన్ అయిపోయింది దీంతో సినిమా విడుదలైన రోజున టికెట్ కౌంటర్లు తెరవాల్సిన అవసరం లేకుండా పోయింది అయితే తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో సినీ అభిమానులకు షాక్ తగిలినట్లయింది ఆన్లైన్లో టికెట్లు విక్రయించే విధానానికి స్వస్తి చెప్పబోతున్నామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ప్రభుత్వమే టికెట్లు విక్రయించే యోచనలో ఉందని ఆయన వెల్లడించారు దీనివల్ల అందరికీ లాభం చేకూరుతుందని మంత్రి తలసాని చెప్పారు ఈ విధానాన్ని రద్దు చేయడం వల్ల ప్రేక్షకులపై భారం తగ్గుతుందని నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు లాభం చేకూరుతుందని ఆయన చెప్పారు ప్రస్తుతం బుక్ మైషో పేటీఎం జస్ట్ టికెట్స్ టికెట్ న్యూ వంటి ఆన్లైన్ యాప్ల ద్వారా సినిమా టికెట్ల విక్రయం జరుగుతోంది సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందు నుంచే టికెట్లను తమ తమ యాప్లలో అందుబాటులో ఉంచుతున్నారు మనకు కావలసిన షో టికెట్ ఇంట్లో కూర్చునే బుక్ చేసుకునే అవకాశం వీటి వల్ల కలుగుతోంది అయితే సినిమా టికెట్ ధరలతో పాటు ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీల పేరిట అదనంగా కొంత మొత్తం వసూలు చేస్తున్నారు అంతేకాదు సినిమా టికెట్ తో పాటు స్నాక్స్ జ్యూస్ కూల్ డ్రింక్స్ వంటివి కూడా అంటగట్టి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు సినిమా టికెట్ ధర కంటే అదనపు ఛార్జీలే అవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు అంతేకాదు స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే టికెట్లను బ్లాక్ చేసి తరువాత బ్లాక్ లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి ప్రైవేట్ యాప్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మొత్తం సినిమా టికెట్ల విక్రయాల్ని ఎఫ్డిసి ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని తెలిపారు బుక్మేషో వంటి ప్రైవేట్ పోర్టల్ సైతం ఎఫ్డిసి నుంచే టికెట్లు తీసుకునేందుకు వీలు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు దీంతో ఈ పోర్టల్ల వారికి షాక్ తగిలినట్లయింది తమ ఉపాధిపై దెబ్బ కొడుతున్నారని వారు మండిపడుతున్నారు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్న ఈ విధానాన్ని రద్దు చేయడం కరెక్ట్ కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సినిమా టికెట్ల విక్రయం ఆన్లైన్ లో రద్దు కాబోతోంది